టీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు ముత్తార మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీని టీఆర్ఎస్ మండల అధ్యకులు పోతిపెద్ది కిషన్ రెడ్డి, ఎంపీపీ ముత్తయ్య, వైస్ ఎంపీపీ సుదటి రవీందర్రావు, రైతు బంధు అధ్యకుడు అత్తె చంద్రమౌళి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట సమితి గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో గ్రామశాఖ అధ్యకుడుగా నిమ్మతి రమేష్, ఉపాధ్యకుడుగా మేరుగు రమేష్, ప్రధాన కార్యదర్శి సంతోష్ మరియు సంయుక్త కార్యదర్శి కోశాధికారి కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడవి శ్రీరాంపూర్ సర్పంచ్ తుంగాని సమ్మయ్య, ఉప సర్పంచ్ మద్దల దివాకర్, ముత్తారం సింగిల్ విండో వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ నాంసాని సమ్మయ్య, భూపెల్లి మొగిలి, దుబాసి శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఘనవర్ధన పక్కరా సద్ద ఎంత కొంచెం మనసు ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం గారి ఆదేశాల మేరకు సంస్థాగత పార్టీ నిర్మాణ వ్యవహారాల మెంబర్, అదేవిధంగా కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు మా జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమదన్న, నియోజకవర్గ టెరాస ఇన్ఛార్జ్ అయిన పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు నేడు ముత్తారం మండలంలో పలు గ్రామాలల్లా గ్రామ కమిటీలు వేసుకొని ఈరోజు అడవి శ్రీరాంపుర గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. దానిలో నూతనంగా నిమ్మతి రమేష్, మేరుగు రమేష్ మరియు మొత్తం కార్యకర్తలతోటి నిర్ణయం మేరకు ఇక్కడ కమిటీ వేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అడవి శ్రీరాంపూర్లో సనాతనంగా ఒక పార్టీ బలంగా అప్పుడు ఆ కాలంలో నుండి ఉండే, ఈరోజు మా కార్యకర్తల పనితనంతో దినదినం ఆ పట్టును సడలించి మా పార్టీ కూడా పట్టు బిగించే వైపులా దూసుకెళ్తుంది. దానికి మా కార్యకర్తలందరికీ చెప్పడం జరిగింది. కార్యకర్త ఉంటేనే పార్టీ ఉంటుంది, పార్టీ ఉంటేనే అందరికీ కార్యకర్తలకు నాయకులకు సముచిత స్థానం దొరుకుతుంది అనే ఉద్దేశం వాళ్లకు ఇవ్వడం జరిగింది. వాళ్లకు నిర్దిష్టంగా ఒక ప్రణాళిక బద్ధంగా పోయి ఈ గ్రామంలో రాబోయే ఎన్నికలలో అత్యధికంగా ఓట్లు సాధించి మన పార్టీని పై స్థాయికి తీసుకురావాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా మా కార్యకర్తలు అందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారు. వారికి అందరికీ ఈ ఎన్నిక సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, పుట్టమన్న నాయకత్వం.